సిఎండి ప్రభాకర్ రావు చేసినటువంటి భాగవతం, ఇదే సిఎండి ప్రభాకర్ రావు చేసినటువంటి భాగవతం ఏదైతే ఉందో, ఈ భాగవతం అక్రమ మార్గంలో కేసీఆర్ బంధువులకు బోయినపల్లి వినోద్రావు చుట్టాలకు అక్రమ మార్గంలో ఏఈ జాబ్ ఇచ్చేసిండు. నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసిన తర్వాత అదనపు పోస్ట్ కింద కలిపి ఈమెకు సపరేట్ గా ఈమె అప్లై చేయలేదు, ఎగ్జామ్ రాయలేదు, ఏమి చేయలేదు. బి సరిత అనే టామిక్ను అపాయింట్ చేసిరు. దానికి సంబంధించినటువంటి కాపీ ఇగో ఎక్స్క్లూజివ్ గా క్యూనిస్ లో చూడొచ్చు. ఈ కాపీని దాచిపెట్టిరు ఇన్ని రోజుల పాటు. ఎస్, చిన్న పేజ్, చిన్న ఉద్యోగం ఏం కాదు అది. ఏ అంటే అసిస్టెంట్ ఇంజనీర్, లక్ష రూపాయల జాబ్ లక్ష రూపాయల జీతం ఆమెకు, అటువంటి ఆమెకు జీతము బేసిక్ పే తో పాటు అన్ని ఇచ్చిరు. ఇవి ఆమె ఇంజనీరింగ్ చేసిందా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాన్స్కోలో ఆయనకి ఏ అధికారం ఉంటది? టీఎస్ జెన్కోలో ఇచ్చిరు. అయితే ఆమె మొన్నటిదాకా ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 3 తారీఖు తర్వాత 4 తారీఖు నుంచి వచ్చి ఎక్కడో డ్యూటీ చేస్తా ఉంది, నేను డ్యూటీ చేస్తున్నా అన్నట్టుగా. అప్పటిదాకా డ్యూటీకి రాలే, మనం రాలే, ఎటుకాడ కూర్చుంది. ఇగో ఇదే లెటరు, దీనికి సంతకం పెట్టినోడు కూడా ఎవరో కాదు. ఇగో డి ప్రభాకర్ రావు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి. ఇగో బి సరిత, హౌస్ నెంబర్ 1-1-572-3, ఫ్లాట్ నెంబర్ 408, గాంధీనగర్, హైదరాబాద్. ఇగో బోయినపల్లి వినోద్, బోయినపల్లి వినోద్ గారి బంధువుకు అక్రమ మార్గంలో నిరుద్యోగ యువతకు పోవలసినటువంటి ఉద్యోగాన్ని అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం ఇచ్చి కొల్లగొట్టిర్రు. దీనికి సమాధానం చెప్పాలి. ఇవి గీవా గీ దొంగేశాల కోసమేనా? బంగారు తెలంగాణ బాపు రావాలి, మూడోసారి కేసీఆర్ గీ లంగ పనుల కోసమేనా? ఆర్టిజన్ల గురించి పట్టించుకోకపోతే, ఆర్టిజన్ల గురించి పట్టించుకోలే, వాళ్ళ బతుకుల దిక్కు తొంగి సుళ్ళే చచ్చిపోతుండే వాళ్ళ పాపం. డిస్మిట్స్ కార్మికులను పట్టించుకోలే, 2008 డిఎస్సి వాళ్ళని పట్టించుకోలే, 98 డిఎస్సి వాళ్ళని పట్టించుకోలే. ఉద్యోగమో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కితే ప్రబలిక సుసైడ్ చేసుకొని చచ్చిపోతే కనీసం తొంగి సుళ్ళే. ఇవాళ ఏం డ్రామా అనేది, సమాధానం చెప్పు. ఇది ఖచ్చితంగా మంత్రి గారికి అందజేస్తాం. ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ పైన మొత్తం ఏ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు వీళ్ళు. వీళ్ళు వీళ్ళ హయాంలో జరిగిన ఉద్యోగాలన్నీ అమ్మకం జరిగిపోయినాయి. విచారణ జరగాలి దీనిపైన. రైట్, ఇగో ఇది దీనికి సంబంధించింది. ఏ రోజు అంటే 24th బోర్డు మీటింగ్ 30 తారీఖు 5వ నెల 2017లో చేసింది రిక్రూట్మెంట్. 2017 అంటే ఇది 2023, దాదాపు 6 ఏళ్ల పాటు కూర్చొని ఇంట్లో వంట చేసుకుంటే పైసలు ఇచ్చినా నెలకు 1 లక్ష రూపాయలు. అప్పులల్లకపోతే జెన్కో అప్పులల్లకపోతే డిస్కంలో నాశనం కాకపోతే ఇంకేమైతే ఇటువంటి దొంగ పనులు చేస్తే? అప్లై చేసింది లేదు, పరీక్ష రాసింది లేదు, ఉద్యోగాలకు ఎసరు పెట్టిరు, గ్రూప్ 2 పెట్టిరు, అన్ని ఉద్యోగాలు అమ్ముకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో తయారైంది. ఇవే ఆధారాలు. ఇక చూడండి, ఆమె మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆమె ఎమ్మెల్సీ ఉండేగా, అప్పుడు ఎంపీ ఉండే, ఆమె మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలు మొత్తం అమ్ముకున్నదని, గ్రూప్ 2 ఉద్యోగాలు అమ్ముకున్నదని. ఇక 42 ఎకరాల భూమి, ఇది గౌరవ మంత్రి గారికి ఇవాళ అందజేద్దాం. ఇగో 42 ఎకరాల భూమిని కావేరీ సీడ్స్, తులసి సీడ్స్, తులసి అంటున్నా, కేసీఆర్ చుట్టాలి, గౌరారం కాడు ఉందిగా, ఏది పాముల పడితే కాడా, కావేరీ సీడ్స్, నూజివీడి సీడ్స్ అని కలిపి 42 ఎకరాల భూమి అక్రమంగా వాళ్లకు అప్పజెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్, ప్రతి వ్యవహారం ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారికి, ఏది సంబంధిత శాఖ మంత్రి గారికి అందజేయడం జరిగింది. అర్బన్ సీలింగ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి భూమి అది, ఆ భూమిని దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇది దాదాపు 1,000 కోట్ల విలువైనటువంటి భూమిని, ఈ భూమిని కొల్లగొట్టిరు, ఈ భూమిని కొల్లగొట్టిరు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు, ఆ రోసయ్య గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి పోవడానికి వీల్లేదని చెప్పి అప్పుడు ప్రభుత్వాలు కాపాడితే కేసీఆర్ రాగానే ఈ దొంగలకు సర్ది కట్టిండు. సోడిగా ఈ దొంగలకు సర్ది కట్టిండు. దానికి సంబంధించినటువంటి ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. సర్వే నెంబర్ 105, 106, 107, 108. అక్రమంగా కట్టబెట్టిరు.
వాస్తవానికి వాళ్ళకు పోవాల్సింది 5000 గజాలే. 5000 గజాలు పోవాల్సినటువంటి భూమిని 42 ఎకరాలుగా మార్చి కొల్లగొట్టిర్రు ఈ దొంగల ముఠ. ఇగో గవర్నమెంట్ జీవోలతో పాటు అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇగో అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. కేసీఆర్ ఏం చేసినాయంటే ఇగో గీ లంగ పనులు చేసిండా, గీ బద్మాష్ పనులు చేసిండు. పేద ప్రజలకు ప్రభుత్వ భూమి మళ్ళీ ఇది ఇది ఏముందో కాదు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమే. దళితులకు 3 ఎకరాలు పంచరాని ఆయన అంటే లేవు లేవు ఉంచే కదా పంచుతుంది, ఒట్టి సంచి కాడ కొట్లాట అని చెప్పిండు. ఈ ఒట్టి సంచి కాడ కొట్లాట అని మనకు చెప్పి విలువైన ప్రైమ్ ల్యాండ్స్ తీసుకుపోయి దొంగలకు కేసీఆర్ కులపోలకు మొత్తం కట్టబెట్టింది. ఇవన్నీ చూడరు ఇక ఆంధ్రోళ్ళు దోచుకపోయిరని లొలిపెడితిమి, ఆంధ్రోళ్ళకే దోషి పెట్టిండు కేసీఆర్. ఇంకా సంపద సృష్టించిన సంపద సృష్టించిన అని చెప్తాడు ఇంకా ఈయన, వాళ్ళ చుట్టాలకు సంపద వాళ్ళ చుట్టాలక్క సంపద.